అడవుల్లో స్వేచ్ఛగా తిరగాడే జంతువుల్ని వాటి సహజ వాతావరణంలో చూడాలనుకుంటారు టూరిస్టులు. వారి కోసం ఓపెన్ ట్యాప్ జీప్లో సఫారీ ఏర్పాటు చేస్తుంటారు అటవీ అధికారులు. అయితే రెచ్చగొడితే జంతువులు మనుషులపై దాడి చేసే ప్రమాదముంది. బీఆర్ హిల్స్ రేంజ్ ఫారెస్ట్లో ఇలాంటి ఘటన టూరిస్టులను భయభ్రాంతులకు గురిచేసింది. సఫారీకి వెళ్లిన కొంతమంది వ్యక్తులపై ఏనుగులు దాడికి ప్రయత్నించిన వీడియో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. కొంతమంది టూరిస్టులు అడవిలోకి ఓపెన్ టాప్ జీప్లో పర్యటనకు వెళ్లారు. మార్గ మధ్యంలో ఏనుగుల గుంపు కనిపించింది. ఓ పెద్ద ఏనుగు వాహనం వైపు వచ్చి వారిని వెంబడించింది. దీంతో డ్రైవర్ వాహనాన్ని వేగంగా ముందుకు పోనిచ్చాడు. ఆ తర్వాత దారికి అడ్డంగా మరో ఏనుగు కనిపించింది. డ్రైవర్కు ఏం చేయాలో అర్థం కాక దాన్ని రెచ్చగొట్టాడు. దాంతో అది బెదిరిపోయి ముందుకు పరిగెత్తింది. కాని ఆ తర్వాత కోపంతో వెనక్కి తిరిగి జీప్ను వెంబడించింది. అక్కడికి దగ్గర్లోనే పొదల్లో మరో 4-5 ఏనుగులు కూడా ఉన్నాయి. ఎలాగోలా ఏనుగు దాడి నుంచి తప్పించుకుని బయటపడ్డారు టూరిస్టులు. ఈ థ్రిల్లింగ్ వైల్డ్ చేజ్ వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేయగా వైరల్ అయింది. ఈ ఘటనపై అటవీ అధికారులు స్పందించారు. అడవుల్లో సఫారీకి వెళ్లిన వారు ఏనుగుల్ని భయపెడితే అవి ప్రమాదకరంగా మారతాయని ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంత్ నందా అన్నారు. టాప్ 9 న్యూస్ ప్రతిరోజు ఉదయం 6:55 నిమిషాలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.